నమస్తే నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో అండి మనము ఒక అందమైన క్రీపర్ ప్లాంట్స్ గురించి మాట్లాడుకుందాము చూసారా ఎంత అందంగా గ్రీన్ లీవ్స్తో పింక్ ఫ్లవర్స్ తోటి ఎంత అందంగా ఉందో కదా ఈ క్రీపర్ నేమ్ వచ్చేసి కోరల్ వైన్ అంటారండి అలాగే మెక్సికన్ క్రీపర్ అంటారు దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి యాంటిగోనన్ లెప్టోపస్ అండి అలాగే బీ బుష్ అని కూడా అంటారండి బీ బుష్ అని ఎందుకు అంటారంటే ఈ ప్లాంట్కి వచ్చేసి హనీ బీస్ అలాగే బటర్ఫ్లైస్ అనేవి చాలా బాగా అట్రాక్ట్ అవుతాయి అందువల్ల దీన్ని బీ బుష్ అని కూడా అంటారు అసలు చూసారా ఎంత అందంగా ఉందో ఇది ఫెనిషింగ్కి వాడుకోవచ్చు అండి మనం చుట్టూ ఫెనిషింగ్ వేసి ఉంటాం కదా వాళ్ళకి అలాగా ఫెనిషింగ్కి వాడుకోవచ్చు మన టెర్రస్ గార్డెన్లో పాలినేషన్ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఈ పింక్ ఫ్లవర్స్ అనేవి క్రీపర్గా వేసుకోవచ్చు అండి మనము ఎంత సపోర్ట్ ఇస్తే అంత బాగా గ్రోత్ అనేది ఉంటుందండి చూసారు కదా ఎంత బాగా గ్రీనరీగా ఫుల్గా ఉందో దీని సాయిల్ మిక్స్ విషయానికి వస్తే అండి ఎటువంటి సాయిల్లో అయినా సరే ఈజీగా పెరుగుతుంది అలాగే సన్లైట్ విషయానికి వస్తే సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ సన్ అనేది తప్పనిసరిగా అవసరం అండి దీనికి చూసారా ఎంత బాగుందో ఫ్లవర్స్తో ఇది వచ్చేసి ఈ ఫ్లవరు మనం భోగన వలియ్యేలాగో ఆ విధంగా ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి కాకపోతే భోగన వెలియాసు అంటే పేపర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ ఫ్లవర్స్ వచ్చేసి కొద్దిగా పెద్ద సైజులో ఉంటాయి ఇవి వచ్చేసి కొంచెం చిన్న సైజులో ఉంటాయండి ఈ ఫ్లవరింగ్ సీజన్ వచ్చేసి వింటర్ అండి మామూలుగా కూడా ఇయర్ మొత్తం కూడా చాలా బాగా ఫ్లవరింగ్ ఉంటుంది సెప్టెంబర్ అక్టోబర్లో అంటే వింటర్లో చాలా కొద్దిగా ఎక్కువగా ఉంటుందండి ఫ్లవరింగ్ అనేది చూసారు కదా ఎంత బాగుందో అసలు ఈ ప్లాంట్ అనేది ఈజీ మెయింటెనెన్స్ అండి అసలు లో ఒక్కసారి కనుక వేసామంటే మనము ఇయర్ చాలా సంవత్సరాల వరకు అండి ఈజీగా పెరుగుతుంది ఈ మొక్క అలాగే దీనికి ఫెర్టిలైజర్ వచ్చి వచ్చి మనము అసలు ఎటువంటి ఫెర్టిలైజర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి ఒకసారి మొక్క పెట్టామంటే మనకు అసలు లో మెయింటెనెన్స్ అండి ఎటువంటి కేర్ కూడా మనము తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మొక్కకి చూసారు కదా గ్రీన్ లీవ్స్ మధ్యలో పింక్గా అసలు ఎంత బాగుందో ఈ మొక్క ఉన్నిందంటే మొత్తం అండి గార్డెన్ మొత్తము ఎప్పుడు హనీ బీస్ అండి ఈ ఫ్లవర్స్ చుట్టూ కూడా హనీ బీస్ బటర్ఫ్లైస్ అనేవి ఎప్పుడు ఉంటాయి కాబట్టి మనము టెర్రస్ గార్డెన్ మీద రకరకాల పండ్ల మొక్కలు అలాగే కూరగాయల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా తప్పనిసరిగా ఈ మొక్క దొరికితే ఒకటి తెచ్చి పెట్టుకోండి పెట్టుకోవడం వల్ల మనకు హనీ బీస్ అనేవి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి అందుకే ఈ మొక్కని బీ బుష్ అని కూడా అంటారండి ఎందుకంటే ఎక్కువగా హనీ బీస్ అలాగే బటర్ఫ్లైస్ ఇవి వీటికి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి కదా కాబట్టి బీ బుష్ అని కూడా అంటారు ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉంటుందండి కానీ మన దగ్గర ఏదో పిచ్చి మొక్క అనుకుంటారు ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది ఈ మొక్క కానీ ఇతర దేశాలలో అయితే చాలా బాగా మెడిసినల్ వాల్యూస్ అనేవి కలిగి ఉంటుందండి అంటే యాంటీ యాక్సిడెంట్స్ అనేవి కలిగి ఉంటాయి మెడిసినల్ పరంగా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ ప్లాంట్ ఈ ఆకులను రసాన్ని తాగుతారు అంటే అంటే వెయిట్ లాస్ అవ్వడానికి కానీ ప్రతి ఒక్కదానికండి చాలా రకాలుగా ఇది మెడిసినల్ వాల్యూగా ఈ మొక్క అనేది పనిచేస్తుంది తప్పకుండా మీరు ఈ మొక్క కనుక దొరికితే మన టెర్రస్ గార్డెన్ మీద పెంచుకోండి ఒక మొక్కని చాలా బాగా అండి థర్టీ టు ఫార్టీ ఫీట్ వరకు కూడా పెరుగుతుంది లేదు మనం బుష్గా పెంచుకోవాలంటే బుష్గా పెంచుకోవచ్చు లేదా పైకి క్రీపర్ లాగా పాకించుకోవచ్చు అండి ఫినిషింగ్ లాగా అయితే చాలా బాగుంటుందండి ఇది ఈ ప్లాంట్ వచ్చేసి ఫాస్ట్ గ్రోయింగ్ క్రీపర్ ప్లాంట్స్లో ఒక ప్లాంట్ అనే ప్లాంట్గా మనము చెప్పవచ్చు అండి ఇది చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా రైనీ సీజన్లో ఫాస్ట్గా పెరుగుతుంది అలాగే వింటర్లో ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది సమ్మర్లో మాత్రము లీవ్స్ తర్వాత ఫ్లవరింగ్ అనేది బాగా ఎండిపోతుందండి ఇక్కడ ఫ్లవరింగ్ ఉంది కదా ఈ ఫ్లవర్స్ అనేవి ఎండిపోయిన తర్వాత అక్కడ సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయండి మనము ఈజీగా ఈ మొక్కని చూసారా ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ ఎండిపోయిన తర్వాత సీడ్ పార్ట్స్ అనేవి రెడీ అవుతాయి మనము సీడ్స్తో ఈజీగా పెంచుకోవచ్చు అలాగే స్టెమ్ కటింగ్తో కూడా చాలా ఈజీగా ఈ మొక్కనైతే పెంచుకోవచ్చండి స్టెమ్ కటింగ్తో కూడా ఈ మొక్కని ఎలా పెంచుకోవాలనేది నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను అంటే మనము మరీ లేత కొమ్మని కాకుండా కొంచెం సెమీ హార్డ్ ఉంటుంది కదా అలా అంటే ఇప్పుడు గ్రేప్ వైన్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ విధంగా అండి ప్రతి నోట్ దగ్గర దీనికి రూట్స్ అనేవి ఉంటాయి మనము ఈజీగా స్టెమ్ కటింగ్తో పెంచుకోవచ్చు స్టెమ్ కటింగ్తో ఎలా పెంచాలనేది నేను తప్పకుండా అయితే ఒక వీడియో చేస్తాను తో కూడా చాలా ఈజీగా గ్రోత్ ఉంటుందండి ఎక్కడ పడితే అక్కడ ఇవి మనము ఒకసారి వేసామంటే ఇయర్ మొత్తం అంటే సీడ్స్ అనేవి రాలుతూ ఉంటాయి కదా మన గార్డెన్లో ఆ సీడ్స్ రాలినప్పుడు కూడా ఇప్పుడు చాలా మొక్కలండి కొన్ని మొక్కలు ఒక్కసారి సీడ్ పెట్టామంటే సంవత్సరాల వరకు కూడా మనము సీడ్ వేయాల్సిన అవసరం లేదు మన గార్డెన్ మొత్తం కూడా మొక్కలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అవి ఏమేం ప్లాంట్స్ అంటే ఒక్కసారి సీడ్ పెట్టుకుంటే ఎప్పుడూ ప్రతిసారి అండి చాలా సంవత్సరాల వరకు కూడా వచ్చే ప్లాంట్స్ ఏంటి అనేది ఒక వీడియో అయితే నేను చేస్తాను తప్పకుండా చూసారా ఎంత అందంగా ఉందో గ్రీన్ లీవ్స్ తోటి పింక్ ఫ్లవర్స్ చాలా బాగుంది కదా ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి ఇది ఈ ప్లాంట్ని చాలామందికి తెలియదు కూడా ఈ మొక్క ఏంటి అనేది రోడ్ సైడ్స్లో అంటే మన వైపు కాకుండా ఇతర దేశాలలో కానీ ఎక్కడైనా రోడ్ సైడ్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి అలాగే ఫెనిషింగ్గా చాలా బాగుంటుంది అంటే ఇయర్ మొత్తం ఫ్లవరింగ్ ఉంటుందండి అసలు చూడడానికైతే ఒకసారి మీ గనక మీరు చూసారంటే అసలు ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్స్ అనేది పింక్ ఫ్లవర్స్ టెరస్ గార్డెన్ మీద ఈజీగా పెంచుకోవచ్చు తప్పకుండా ఒక మొక్కనైతే పెట్టుకోండి పాలినేషన్స్ కోసము చాలా బాగా అట్రాక్ట్ అవుతాయని చెప్పాను కదా కాబట్టి మీరు అన్ని క్రీపర్స్ ఎలాగూ మనము క్రీపర్ ప్లాంట్స్ అంటే మనం బీర చిక్కుడు ఇలాంటి పాదులు ఉంటాయి కదా ఆ పాదుల దగ్గర ఒకటి ఈ ప్లాంట్ అనేది పెట్టుకోండి అప్పుడు వీటికి ఈ ఫ్లవర్స్కి పాలినేటర్ అట్రాక్ట్ అయ్యి అదేవిధంగా ఈ మొక్కల నుంచి మనం ఏవైతే క్రీపర్ ప్లాంట్స్ పెట్టామో వాటి దగ్గరికి పాలినేటర్స్ అనేవి మన పాదుల్ని వీటన్నిటిని పాలినేట్ చేస్తాయి కాబట్టి మనము ఇలాగా ఒక సీజనల్ ప్లాంట్ అండి ఒకటి పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఎలాగూ మనము పాదులు ఇవన్నీ క్రాప్ అయిపోవడమే తీసేస్తాం కదా వాటితో పాటు దీన్ని కూడా తీసేయచ్చు ఆ మొక్కల మధ్యలో ఉంటే లేదు అంటే కూడా మళ్ళీ అంటే ఈజీగా పెరిగిపోతుంది కాబట్టి తీసేయచ్చండి కాబట్టి మీరు తప్పకుండా టెరస్ గార్డెన్ మీద ఈ మొక్కనైతే పెంచుకోండి చాలా అందంగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది నేను స్టెమ్ కటింగ్స్తోనే పెట్టానండి ఇవన్నీ కూడా మా పక్కన వాళ్ళ ఫెన్షింగ్ ఉంటే అక్కడైతే తీసాను వీడియో నేను ఈ స్టెమ్ కటింగ్స్ తీసుకొని మన టెర్రస్ గార్డెన్లో స్టెమ్ కటింగ్స్ అనేవి పెట్టాను అవి ఎలా పెట్టాలి వాటి గ్రోత్ ఎలాగుందనేది అనేది మీకు వీడియో నేను చేస్తాను తప్పకుండా అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేసిన వీడియో గురించే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి కాబట్టి మీరు ఒక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి చూసిన తర్వాత మీకు కంటెంట్ బాగుంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అండి ఏ వీడియో మీదైనా సరే కటింగ్స్ కావాలన్నా ఎటువంటి వీడియోస్ మీద కానీ డౌట్స్ ఉన్నా నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఫ్లవర్ ప్లాంట్ ఎలాగుంది మీకు దొరుకుతుందా లేదా మీరు ఎప్పుడైనా చూసారా లేదా అనేది నాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి